గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు విశ్వభారతి. ముందుగా హెడ్లైన్స్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు. భీకర దాడులతో విరుచుకుపడ్డ రష్యన్ సేనలు. G20 దేశాల అధ్యక్ష పగ్గాలు చేపట్టిన భారత్. G20 సదస్సు వేదికగా బాధ్యతలు స్వీకరించిన మోదీ. ప్రధాని మోదీతో భేటీ అనంతరం రిషి సునాక్ కీలక నిర్ణయం. భారత యువ నిపుణులకు ఏటా 3,000 వీసాలు అందిస్తామన్న బ్రిటన్ ప్రభుత్వం. గుజరాత్ ఎన్నికల వేళ కీలక పరిణామం. నామినేషన్ను ఆప్ అభ్యర్థి వెనక్కి తీసుకున్న వైనం. ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు. అభిమాన నటుడికి కన్నీటి వీడ్కోలు పలికిన ప్రముఖులు, అభిమానులు. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, G20 వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధ సంక్షోభాన్ని ప్రస్తావించిన వేళ ఆ దేశంపై రష్యన్ సేనలు మరోసారి భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. దేశవ్యాప్తంగా మంగళవారం క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో ఎమర్జెన్సీ సైరన్ల మోతలు మోగాయి. కీవ్లోని పెషర్స్ రాష్ట్రంపై జరిగిన క్షిపణి దాడుల్లో పలు నివాస భవనాలు ధ్వంసమయ్యాయని నగర మేయర్ వెల్లడించారు. గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో కీవ్పై ప్రయోగించిన పలు రష్యన్ క్షిపణులను నేల కూల్చినట్లు తెలిపారు. ఇది రష్యా పనేనంటూ జెలెన్స్కీ కార్యాలయం ఓ ప్రకటనలో ఆరోపించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. G20 దేశాల అధ్యక్ష పగ్గాలను భారత్ చేపట్టింది. ఇండోనేషియా రాజధాని బాలీలో జరుగుతున్న G20 సదస్సు 2వ రోజు సమావేశాల్లో భాగంగా G20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టారు. ఈ మేరకు సభ్య దేశాల అధినేతలు, ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి G20 అధ్యక్ష బాధ్యతలను మోదీ స్వీకరించారు. డిసెంబర్ 1 నుంచి ఏడాది పాటు భారత్ అధ్యక్ష స్థానంలో కొనసాగనుంది. కాగా వచ్చే ఏడాది భారత్లోనే G20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం యూకే ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూకే వెళ్లాలనుకునే భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3,000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద భారత్కు చెందిన 18 నుంచి 30 ఏళ్ల మధ్య డిగ్రీ పట్టభద్రులకు ఏటా 3,000 వీసాలు అందజేస్తాం. వారు యూకేకు వచ్చి 2 ఏళ్ల వరకు చదువు, ఉద్యోగం కొనసాగించుకునేందుకు వీలుంటుందని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ట్విట్టర్లో వెల్లడించింది. అయితే G20 సదస్సు వేదికగా మోదీతో సునాక్ భేటీ అయిన కొద్ది గంటలకే యూకే ప్రభుత్వం ఈ ప్రకటన వెలువర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా కిడ్నాప్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైన కంచన్ నేడు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి తన నామినేషన్ ఉపసంహరించుకోవడం గమనార్హం. కాగా సూరత్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి కంచన్ జరివాలా కనిపించడం లేదంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేటి ఉదయం ట్వీట్ చేశారు. నామినేషన్ను ఉపసంహరించుకునేలా ఆయనపై బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. బీజేపీనే ఆయన్ను కిడ్నాప్ చేసి ఉంటుందని ఆప్ నేతలు మండిపడ్డారు. దీంతో ఈ అంశం తీవ్ర దుమారం చెలరేగగా ఆప్ బీజేపీ కార్యకర్తలకు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మతంతో సంబంధం లేకుండా భారతదేశంలోని ప్రజలందరూ హిందువులేనని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని సూర్జగాలో అంబికాపూర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ను తమ మాతృభూమిగా భావించి ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతితో కలిసి జీవించాలనుకునే వారి కులం ఏదైనా, ఏ మతాన్ని అనుసరిస్తున్నా, వారు మాట్లాడే భాష వేరైనా, ఆహారపు అలవాట్లు, సిద్ధాంతాల్లో వ్యత్యాసం ఉన్నా వారంతా హిందువులేనని అన్నారు. ఇదే విషయాన్ని 1925 నుంచి ఆర్ఎస్ఎస్ చెబుతోందని భగవత్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి కృష్ణకు నివాళులర్పించారు. అనంతరం భారీ జనసందోహం నడుమ మహాప్రస్థానంకు అంతిమ యాత్ర కొనసాగగా రోడ్డుకి ఇరువైపులా జనాలు నిలబడి కృష్ణకు కడసారి వీడ్కోలు పలికారు. జోహార్ కృష్ణ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్ పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించారు. కృష్ణ కుమారుడు మహేష్ బాబును హత్తుకుని ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు.
దీంతో సినీ రాజకీయ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ఘటమనేని అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. ప్రముఖుల సందర్శనార్థం అభిమానుల క్యూ లైన్లను అప్పుడప్పుడు భద్రతా సిబ్బంది నిలిపివేయడంతో అభిమానులు తీవ్ర ఆవేదన చెంది బారికేడ్లను దాటుకుని తమ అభిమాన నటుడిని చూసేందుకు ఎగబడడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట మడ అడవులను విధ్వంసం చేశారని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. కాకినాడ శివారులోని దమ్మాలపేటలో పలు సర్వే నెంబర్లలో ఉన్న మడ అడవులను ఏపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని సిఆర్జెడ్ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలని ఉల్లంఘించిందట్టు విశాఖ రాజమహేంద్రవరంకు చెందిన వ్యక్తులు ఎన్జీటీలో కేసు వేశారు. దీంతో విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. సిఆర్జెడ్ 1A పరిధిలోకి వచ్చే ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాల ప్రాజెక్టు చేపట్టొద్దని ఆదేశించింది. ఇప్పటికే అక్కడ జరిగిన విధ్వంసానికి మధ్యంతర పరిహారం కింద 6 నెలల్లోగా 5 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. 10 సెకండ్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా పలమనేరు, గంటవూరు, గంగవరం, కీలపట్ల, బండమీద, జారవారిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సమాచారం. 15 నిమిషాల వ్యవధిలో భూమి 3 సార్లు కంపించిందని స్థానికులు చెబుతున్నారు. కాగా గతంలోనూ ఈ జిల్లాలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకవారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ఈసారి మాత్రం ఎవరికీ ఎటువంటి నష్టం సంభవించలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద 13 మందితో వెళుతున్న వాహనం ఓ లారీని ఢీకొంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లాకు చెందిన 13 మంది టాటా మ్యాజిక్ వాహనంలో అనకాపల్లి జిల్లా కశింకోటలోని పరమటమ్మ అమ్మవారి ఆలయానికి వెళుతున్నారు. ఈ క్రమంలో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారులో వీరందరూ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో మొత్తం 4 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భక్తులను కంట్రోల్ చేయాల్సిన కానిస్టేబులే కంట్రోల్ తప్పాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని భక్తులను అక్రమంగా పంపుతున్న కానిస్టేబుల్ విజిలెన్స్ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. క్యూలైన్లోకి భక్తులను అక్రమంగా పంపుతున్న ఈ భాగోతం గత కొంతకాలంగా అక్కడ జరుగుతోంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న అతడు కొంతమందితో కలిసి ఈ దందాను ప్రారంభించాడు. భక్తుల నుంచి నగదు తీసుకుని టికెట్లు లేకుండానే క్యూలైన్లోకి తరలిస్తున్నాడు అతడు. ఈ అంశంపై విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచగా భక్తుల నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణకు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అనైన్మెంట్ కేసులో 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. అధికారులు ఇచ్చిన నోటీసులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. నారాయణ శస్త్రచికిత్స చేయించుకున్నారని న్యాయవాది దుమలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్ కూకట్పల్లిలోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీసీఐడి అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన చేపట్టారు. 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయంకు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరవ్ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డిల సమక్షంలో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఆ తర్వాత రోడ్డు మార్గం మీదుగా జిల్లా పరిధిలోని కొడుమూరుకు చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. నేటి రాత్రి ఆదోనిలోని బస్సు చేయనున్న చంద్రబాబు రేపు ఎల్లుండి కూడా జిల్లాలోనే పర్యటించనున్నారు. మహాశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. దీంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు మహాశివుణ్ణి ఆరాధిస్తూ కొంతమంది భక్తులు శివమాలలను ధరించి మహాశివునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో కొంతమంది శివభక్తులు యాత్రను ప్రారంభించారు. చోడవరంలోని వీర బ్రహ్మేంద్రస్వామి గుడి పీఠం నుంచి 3 మాలలు ధరించిన శివయ్యలు శ్రీశైలంకు సైకిల్ యాత్ర చేపట్టారు. హిందూ సాంప్రదాయాన్ని మరింత విస్తరిస్తూ శివయ్యలు యాత్రలు చేపట్టడం పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.